మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. గోల్కొండ వార్తలకి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. పూలే మహాసంస్కర్త రవీంద్ర భారతిలో ఘనంగా జ్యోతి బాపులే జయంతి వేడుకలు. పాల్గొన్న మంత్రులు, పలువురు ప్రముఖులు. రైతు బంధు పథకానికి నిధులు విడుదల, తొలి దశలో 6,000 కోట్లు. మాట నిలుపుకుంటున్నామన్న మంత్రి పోచారం. ప్రజలకు నిజాలు తెలుస్తాయనే ప్రభుత్వం మా సభలకు అనుమతి ఇవ్వడం లేదంటున్న జనసమితి నేత కోదండరాం. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదలు అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి జోగురామన్న అన్నారు. ఆయన బడుగు జాడలో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు అండగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జయంతి వేడుకలకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జోగురామన్న, తలసాని ఎంపీ బండా ప్రకాష్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ రాములు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రైతు బంధు పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఖరీఫ్ సీజన్ కోసం 6,000 కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఎకరాకు 4,000 చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ప్రభుత్వం త్వరలోనే రైతులకు రైతు బంధు పథకం ద్వారా చెక్కులు పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ రైతు బంధు చెక్కుల ముద్రణ ప్రారంభమైన విషయం తెలిసిందే. పెట్టుబడి చెక్కుల సొమ్ము తీసుకునేందుకు బ్యాంకులకు వచ్చే రైతులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం యాప్ను సిద్ధం చేస్తున్నది. ఏ బ్యాంకులోనైనా సొమ్ము తీసుకునేలా ఆర్డర్ చెక్లు ఇస్తుండటంతో పాటు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో అల్జీరియాలో సైనిక విమానం కుప్పకూలింది. విమానంలో దాదాపు 100 మందికి పైగా సైనిక సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అల్జీరోన్స్లోని బుఫారిక్ విమానాశ్రయం సమీపంలో విమానం కూలిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విమానం బేచర్ నగరానికి బయలుదేరగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రజలకు నిజాలు తెలుస్తాయని మా సభలకు సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలంగాణ జనసమితి నేత ఆచార్య కోదండరాం అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆక్షేపించారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు హుందాగా ప్రభుత్వం వ్యవహరించడం లేదని కోదండరాం ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కోదండరాం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల పట్ల జవాబుదారితో పనిచేయాలని అన్నారు. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న. డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. హైదరాబాద్ అంబర్పేటలో ఉద్రిక్త ఏర్పడింది. ఫూలే జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించే సమయంలో కాంగ్రెస్ సిపిఎం నేతల మధ్య గొడవ జరిగింది. అంబర్పేటలోని ఫూలే విగ్రహానికి నివాళులర్పించేందుకు సిపిఎం నేతలు తమ్మినేని, ఎంబీసీ నేత ఆశయ్య వెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత విఎస్ అనుచరులు కార్యకర్తలతో కలిసి అక్కడికి వెళ్లారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి ఎదురు పడటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణకు దిగారు. పార్టీ నేతలు వారిస్తున్నా వినిపించుకోలేదు. కేసులను కేటాయించడం, ధర్మాసనాలను ఏర్పాటు చేయడంలో భారత ప్రధాన న్యాయమూర్తి సర్వ హక్కులు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. కేసుల కేటాయింపులపై మార్గదర్శకాలు తయారు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. సిజేఐ సమానులతో ప్రథములు, ఈ పిటిషన్ అవమానకరమని పేర్కొంటూ దాన్ని తోసిపుచ్చింది. రైతు సమన్వయ సమితులు మోసపూరితమైనవని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గడిచిన 4 ఏళ్ళు పంట పెట్టుబడి సాయం ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయం ప్రకటించారన్నారు. 2019 ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19 గాను భారత వృద్ధి రేటు 7.3% నమోదయ్యే అవకాశం ఉందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేస్తుంది. జీఎస్టీ బ్యాంకింగ్ సంస్కరణల వల్ల పెట్టుబడులు ఆశాజనకంగా ఉంటాయని, దాంతో వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉన్నట్లు ఏడీబి పేర్కొంది. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానాశ్రయ సంస్థ ఎయిరిండియాను నష్టాలు కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పుల భారం తగ్గించేందుకు ప్రైవేటీకరణ బాట పట్టినా కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదు. తొలుత కొన్ని సంస్థలు ఆసక్తి చూపినా ఆ తర్వాత వెనక్కి తగ్గుతున్నాయి. ఎయిరిండియాలో వాటా కొనుగోలు ప్రక్రియ తాము దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే ఇండిగో జెట్ ఎయిర్వేస్లు ప్రకటించాయి. తాజాగా టాటా గ్రూప్ కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్లో బ్యాట్స్మెన్ సిక్స్ బాదినప్పుడు ఆ బంతి స్టేడియం దాటి వెళ్ళినప్పుడు మరో రెండు పరుగులు అదనంగా ఇవ్వాలని అన్నాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని. టోరీలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 51 బౌండరీలు నమోదయ్యాయి. వీటిలో 31 సిక్సర్లు 24 ఉన్నాయి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. మన రాష్ట్రం మన టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయాలను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు.